ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని నేడు ఈద్గాలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రార్థనలు జరిగే పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బక్రీద్ ప్రార్థనల సందర్భంగా పాత బస్తీలోని పలు రహదారులపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మాసబ్ ట్యాంక్ సమీపంలోని మీర్ అలం దర్గా, అకీం గ్రౌండ్, లంగర్ హౌస్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పాత బస్తీలో సుమారు 1000 మంది పోలీసులను మోహరించారు. ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని నేడు ఈద్గాలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రార్థనలు జరిగే పరిసర ప్రాంతాల్లో అయితే అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడం సిద్ధంగా ఉన్నారు. సురేష్ చెప్పండి, ప్రస్తుతం మసీదుల వద్ద పరిస్థితి ఎలా ఉంది? అలాగే పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను ఏ విధంగా విధించారు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి సురేష్? ఉదయాన్నే 9:30 గంటల నుంచి ప్రారంభమైన ప్రార్థనలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నేను మిర్యాలం ట్యాంక్లోని ఈద్గా దగ్గర ఉన్నాను. ఇక్కడే వేల సంఖ్యలో ముస్లిం సోదరులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఈ ప్రార్థనలు చేస్తున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఈ ఈద్గాలు అని, అదేవిధంగా మసీదుల దగ్గర ప్రార్థనలు చేసే ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది. వేరే మార్గాల గుండా రెగ్యులర్గా వెళ్ళే ట్రాఫిక్ కాకుండా వేరే కొన్ని రూట్లను డైవర్ట్ చేసి అక్కడ నుంచి వెళ్ళాలని చెప్పేసి కూడా పోలీసులు బారికేట్లను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పెద్ద సంఖ్యలో ఈ ప్రార్థనలో ముస్లిం సోదరులు పాల్గొనడం జరిగింది. అయితే ఉదయాన్నే ఈ బక్రీద్ పండుగ సందర్భంగా త్యాగానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటారు. ప్రతి ఇంట్లో కూడా ఎక్కువ గొర్రెలు మేకలు కోస్తూ ఉంటారు కాబట్టి పారిశుద్ధ్యానికి సంబంధించి సమన్వయంతో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు GHMC సిబ్బందితో పాటు ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఓల్డ్ సిటీలో ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ వ్యర్థాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మేకలు గొర్రెలు కోస్తారు కాబట్టి వాటికి సంబంధించి శానిటేషన్ విభాగం ఎప్పటికప్పుడు ప్రతి ఇంటికి GHMC సంబంధించిన శానిటేషన్ సిబ్బంది వెళ్ళి ఆ వ్యర్థాలను సేకరించి శివారు ప్రాంతాలకు తరలించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. పెద్ద టన్నుల కొద్దీ వేస్టేజ్ వస్తుంది కాబట్టి ముఖ్యంగా మళ్ళీ వాటి అంతా కూడా రోడ్డుపై పడేస్తే వాటిని దుర్గంధ వాసన వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తలు GHMC తీసుకోవడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇంకా ప్రార్థనలు కొనసాగుతున్నాయి. మరికొద్ది సేపట్లోనే ప్రార్థనలు ముగిసే అవకాశం కనబడుతుంది. ఆ తర్వాత ఒకరికొకరు ఈ పండుగని జరుపుకుంటారు. ఈ పండుగ ముఖ్య ఉద్దేశం త్యాగానికి ప్రతీకగా బక్రీద్ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు చేసుకుంటారు. హైదరాబాద్ పాత బస్తీలో పెద్ద సంఖ్యలో ఈ ప్రార్థనలో ముస్లిం సోదరులు పాల్గొనడం జరిగింది.